ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. కర్నూలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ గుంటూరు నుంచి జరిపారు. తన సందేశం రాష్ట్రానికి ఇచ్చారు. సందేశంలో ఈరోజు లోకల్ బాడీ సెల్ఫ్ గవర్నెన్స్ అయితేనేమి, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సాచ్యురేషన్ మోడ్లో అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము అండగా నిలుస్తూ భరోసా ఇస్తూ అన్ని విధాలుగా కూడా సహాయపడుతుందని. అయితే ఈ కార్యక్రమంలో ఈ యజ్ఞంలో ఎన్నో వ్యవస్థలు ఎంతోమంది ఈ కార్యక్రమము అడ్డపడుతూ ఉన్నారని చెప్పి కూడా బాధపడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అయితే ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వము ఇవ్వాలని, సహాయపడాలని మొదలుపెట్టిన తర్వాత అడ్డంకులు వస్తున్నాయి. ఈరోజు ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఈ వేడుకలు జరుపుకోలేదు. దీనికి బదులుగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిందని, విభజన జరిగిందని, దానికి గాను కొన్ని రోజుల పాటు ప్రతిసారి ఈ నెల దీక్షలు జరుపుతూ ప్రజలందరికీ కూడా నిరుత్సాహం చేకూర్చిన సందర్భాలు మనం గుర్తు తెచ్చుకున్నాం. ఆనాడు కూడా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఏమని, యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ జరిగింది, జరిగిపోయింది, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈరోజు మీరు ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, కానీ ఎల్లప్పుడూ ఎల్లకాలం ప్రతి సందర్భంలో నిరాశ నిస్పృహ మీరు చోటు చేసుకునేది కాకుండా ప్రజలందరికీ కూడా చోటు చేస్తూ భయభ్రాంతులు సృష్టించి అధోగతి పాలవుతున్నామని తప్పు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినారు, ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకొని మీరు ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాబోయే కాలంలో విభజన జరిగినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మెజార్టీ ప్రజలకు ఇష్టం లేకుండా విభజన జరిగినా కూడా రాష్ట్రం మళ్ళీ తిరిగి ఛాలెంజ్గా టేకప్ చేసి భారతదేశంలోనే బెస్ట్ స్టేట్గా మనం రావాలి, కానీ మీరు నిరాశ ఇవ్వకూడదని నేను చెప్ప అప్పుడు కూడా జగన్మోహన్ గారు చెప్పడం లేదు. ఈరోజు అందుకనే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ వేడుకలు జరుపుకుంటూ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం సందేశం ఏమిస్తుందంటే, మనము రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అరుగు బలహీన వర్గాలకు, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టిన అందరికీ కూడా భరోసా ఇస్తూ గట్టిగా ధైర్యం ఇస్తూ నిలబడి ప్రతి ఒక్క విషయంలో కూడా, అది రైతులు కానీ, మహిళలు కానీ, అది విద్యార్థులు కానీ, లేదా అడుగు బలహీన వర్గాలు కానీ, మైనారిటీలు కానీ, ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను.